హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాం సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది విద్యార్థులకు సంబంధించి సో రాష్ట్రంలో విద్యా సంస్థలు అన్నీ కూడా రేపటి నుంచే ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఎందుకు ఈ నిర్ణయం అనేది అయితే ఇంకా అయితే బయటకు అయితే రాలేదు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తుఫాన్ అనేది లేకపోతే రేపటి నుంచే విద్యా సంస్థలు అయితే ప్రారంభించాలని భావించడం అయితే జరిగింది అయితే అడు స్కూళ్ళు కాలేజీలు అన్నీ స్టార్ట్ చేస్తారా లేదని చూసుకుంటే ముందుగా స్కూల్స్ అయితే స్టార్ట్ అని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు ముందుగా స్కూల్స్కి సెలవులు అయితే ఇచ్చారు కాబట్టి ముందుగా స్కూల్స్ అయితే స్టార్ట్ అనమాట కాలేజీలు అనేవి ఆలస్యంగా అంటే లేటుగా ఇచ్చారు కాబట్టి సెలవులు దానికైతే కొన్ని రోజులు అయితే టైం అయితే ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే సో ఏదైతే భారీ వర్షాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ తుఫాను ఉంది కాబట్టి ఇది లేకపోతే రేపటి నుంచే స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు లేదంటే తొమ్మిదో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఏ క్షణంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కరోనా టైంతో చాలా ఆర్థిక సంవత్సరాలు అయితే కోల్పోయింది స్టూడెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో అకాడమిక్ ఇయర్ అయితే చాలా మటుకు లాస్ అవుతుంది కాబట్టి ఈ లాస్ అవ్వకుండా ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారన్నమాట సో చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రకటిస్తుందో అప్డేట్ రాగానే మరో వీడియోలో మీకు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి